24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 268,833 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ 4,631 ఎక్కువ కేసులు రికార్డ్ అయ్యాయి. ఇదే సమయంలో కరోనా నుంచి 122,684 మంది కోలుకున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,17,820గా ఉంది. సంక్రాంతి సెలవులు పొడిగింది. తెలంగాణలో విద్యా సంస్థలకు సంక్రాంతి సెలవులను మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కోవిడ్ కారణంగా సంక్రాంతి సెలవులను మరో 3 రోజులు ముందుకు జరిపి ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులను ఇచ్చారు. అయితే కేసులు తగ్గకపోవడంతో మరికొన్ని రోజులు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వడమే మంచిదని వైద్య ఆరోగ్య శాఖ యోచిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో సెలవులను ఈ నెల 20 వరకు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. రైల్వే గాడ్ పేరు మార్పు. రైల్వే శాఖ రైల్ గాడ్ పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్ గార్డ్ ను ట్రైన్ మేనేజర్ గా మార్చింది. అసిస్టెంట్ గార్డ్ ను సీనియర్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ గా, సీనియర్ ప్యాసింజర్ గార్డ్ ను సీనియర్ ప్యాసింజర్ ట్రైన్ మేనేజర్ గా, మెయిల్ ఎక్స్ప్రెస్ గార్డ్ ను మెయిల్ ఎక్స్ప్రెస్ ట్రైన్ మేనేజర్ గా వ్యవహరించాలని వెల్లడించింది. ఈ మార్చిన పేర్లు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. నేడు ఈసీ కీలక భేటీ. ఎన్నికల ర్యాలీపై శనివారం కీలక సమావేశం నిర్వహించనుంది ఎన్నికల కమిషన్. యూపీ సహా ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో భౌతిక ప్రచార ర్యాలీలు, రోడ్ షోలపై జనవరి 15 వరకు అమల్లో ఉన్న నిషేధాన్ని పొడిగించాలా వద్దా అనే అంశంపై చర్చించనుంది. కరోనా ఉధృతి నేపథ్యంలో వీటిపై జనవరి 8 నిషేధం విధించింది ఈసీ. ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి ఇవాళ ఓ నిర్ణయం తీసుకోనుంది. 15 నుంచి 22 వరకు ఆన్లైన్ క్లాసులు. కోవిడ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు కీలక ప్రకటన విడుదల చేసింది JNTUH. సంక్రాంతి తర్వాత క్లాసులు ప్రారంభం కావాల్సి ఉండగా ఈ నెల 17 నుండి 22 వరకు ఆన్లైన్లో క్లాసులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇక 3, 4 ఏడాది మొదటి సెమిస్టర్ ఎక్స్టర్నల్ పరీక్షలను తీరి పరీక్షల తర్వాత నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది JNTUH. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎనీ న్యూస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎనీ న్యూస్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబర్స్ అండ్ డు షేర్ ఇఫ్ యు లైక్ అవర్ కంటెంట్. ఎనీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్, చాలా ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. డు సబ్స్క్రైబ్.